తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రలో సంభవించిన ఉద్రిక్త పరిణామాలు మరువకు రాకముందే తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర 5వ విడత ప్రారంభానికి ముందే యుద్ధ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర సోమవారం అనగా నవంబర్ 28 నుంచి ప్రారంభం కావలసి ఉంది. ఆదిలాబాద్ జిల్లా బాయంసాం నుంచి యాత్ర ప్రారంభం కావలసి ఉండగా ఆదివారం అనగా నవంబర్ 27 నుంచే పోలీసులు బైసాంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న బండి సంజయ్ కు తీరిగ్గా అప్పుడు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బయంసాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల కారణంగా యాత్ర కొనసాగిస్తే ఉద్రిక్తతలు హెచ్చరిల్లే పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వటం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం యాత్ర కొనసాగించి తీర్తామని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, పోలీసులు పాదయాత్ర అనుమతి రద్దు చేసి బండి సంజయ్ను కరీంనగర్ తీసుకువెళ్లి ఇంట్లో వదిలిపెట్టిన సంగతి విదితమే. అప్పట్లో హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొని మరీ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 5వ విడత పాదయాత్రకు అదే సీన్ రిపీట్ అయింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా బండి సంజయ్ పాదయాత్ర చేయటం ఖాయమని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇటీవల పూర్తి స్థాయిలో కట్టడి చేయటానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బైసాంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బైంసాం నుంచి బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడి పరిస్థితులు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందా అన్నట్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. బండి బైంసాకు వెళ్తుండగా మార్గ మధ్యంలో జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద అడ్డుకొని యాత్రకు అనుమతి లేదని, ముందుకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అయితే బండి పోలీసులను కాతరు చేయకుండా వారిని తప్పించుకుని ఓ కార్యకర్త వాహనంలో బయంసా వైపు దూసుకెళ్లారు. ఈ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడమే కాక తోపులాటల వరకు వెళ్లింది. అయితే పోలీసులు బండిని వెంబడించి కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా బండి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపైనే కార్యకర్తలతో కలిసి ధర్నాకి కూర్చున్నారు. దీంతో పోలీసులు బండి సంజయ్ను అరెస్టు చేసి జగిత్యాలకు తరలించారు. బండి పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండిని అరెస్టు చేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించారు. బయంసం, నిర్మల్, జగిత్యాలలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నంతగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు బండి సంజయ్ పోలీసులు జగిత్యాలలో గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బండి సంజయ్ 4 విడతల్లో 21 జిల్లాలలో 1178 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి విదితమే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.